నిజంగా ఈ వేళ నాకు చాలా సంతోషంగా ఉంది. హృదయం ఉప్పొంగిపోతుంది. నిజంగా నెరజాడ లాంటి ఆ రతిదేవి మెప్పుకుని సర్టిఫికేట్ సంపాదించేశావు అంటే సామాన్యుడు కాదు, అఖండుడు, రియల్ హీరో. అలాగే ఆ ప్రేమ విషయంలో కూడా. ఎంతకాలం మీరు ప్లాన్ చేశారు, ఇక నేను ప్లాన్ చేస్తాను సార్. ఓ ఎస్, గో అహెడ్, గో అహెడ్. చూడు తమ్ముడు, వేణుగోపాల్ సోడా కంపెనీ అని మేము కొత్తగా సోడా కంపెనీ పెట్టాం. వీటిని ఎవరైనా పెద్దవాళ్ళ దగ్గర మెచ్చుకుంటే మా సేల్స్ బాగా పెరుగుతాయి. ఈ విధంగా మా సేల్స్ ను పెంచామనుకోని కమిషన్ కూడా మేము పెంచుతాం. పొద్దున్నే నాకు నడక ఎలా అలవాటైందో నీ సోడా కూడా అలా అలవాటైందయ్యా. ఏమిటయ్యా, రోజు కంటే మంచి రుచిగా ఉంది, మంచి ఘటుగా ఉంది. కొత్త కంపెనీ షోడా సార్, నీలం కూడా బాగుందంటే మా సేల్స్. అలాగా బాగున్నాయి, వస్తాను. పేషెంట్ పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది, వెంటనే ఆపరేషన్ చేయాలి. మీరు ఆయనకి ఏమవుతారు? అతను దారిని పోయే దానయ్య, కష్టంలో ఉన్నాడు కదా అని కారులో తీసుకొచ్చాం అంతే. మరి ఆపరేషన్ చాలా ఖర్చు అవుతుంది, ఆయన కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి నేను టెలిఫోన్ చేస్తాను. ఈలోపు మీరు ఆపరేషన్ ప్రిపేర్ చేయండి. మరి డబ్బు ఆపరేషన్ లో నేను తీసుకొస్తాను. ఓకే. నీకేమన్నా మర్చిపోయిందా? కోసం డబ్బు ఖర్చు పెడతాను. ప్రాణాపాయ స్థితిలో ఉన్న మనిషిని కాపాడటం నా కనీస కర్తవ్యం. సారీ. హలో మిస్ ప్రేమ, మీ డాడీ హఠాత్ గా స్త్రీగా పడిపోతే వెంటనే విజయ హాస్పిటల్ జాయిన్ చేసి. పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది, డాక్టర్స్ ఆపరేషన్ చేస్తున్నారు. ఎందుకున్న మనిషి మీరు వెంటనే బయలుదేరుతున్నారు. జగపతి రావుని ఎవరికీ అనుమానం రాకుండా చంపేద్దామని స్లోపైజ్ ఇచ్చాను. ఆ తర్వాత ప్రేమను ఎలాగోలా మాయ చేసి నీకిచ్చేద్దాం అనుకున్నాను. కానీ ఆ డాక్టర్ ఎవడో ఆపరేషన్ చేస్తున్నట్ట, కొంప తీసి బతికి పట్ట కడతాడో ఏమిటో, పెళ్లి చూసొద్దాం పద. మా డాడీకి స్లోపైజ్ జరిగిందా? అవునమ్మా, ఈ రోజు మీ డాడీ తీసుకున్న మరో మందు వల్ల ఆ స్లోపైజన్ కి ఎఫెక్ట్ ఇచ్చింది. వెంటనే ఆపరేషన్ చేశాం, గండం గడిచి బయటపడి. నా డబ్బు తేరగా వచ్చిందనుకుంటున్నావా? తాతమ్మ తాతల దగ్గర నుంచి నాకు సంక్రమించింది అనుకుంటున్నావా? కొన్ని సంవత్సరాలు అష్ట కష్టాలు పడి తేనె తీగ కూడబెట్టినట్టు కూడబెట్టిన డబ్బయ్యా ఇది. ఏనాడు నా సుఖం కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టుకోకుండా అతి సామాన్యమైన బ్రతుకు బ్రతుకుతూ ప్రతి రూపాయి ఈ ప్లానకే ఉపయోగపడాలి అని తాపత్రయపడే నేను మీ ఎక్స్పెరిమెంట్స్ కోసం వేలు లక్షలు తగలయ్యలేనయ్యా. కానీ చివరికి జరిగిందేమిటి? డబ్బు తగలేసేసావు, ప్లాన్ ని సర్వనాశనం చేసేసావు. మనం సోడాలో కలిపిన మందు వల్ల వాడు ఒక్క పూట స్పృహ తప్పిపడి తర్వాత కళ్ళు విప్పేవాడు. అప్పుడు నువ్వు వాడితో నువ్వేదో నాటు వైద్యం చేసి బ్రతికించాను అని ఒక చిన్న అబద్ధం చెప్పుకుంటే వాడిని నువ్వు నెత్తిన పెట్టుకుని కొంపగా తీసుకెళ్లి పూజించి ఉండేవాడు. ప్రేమ నీకు చాలా దగ్గరై ఉండేది, అప్పుడు మన ప్లాన్ అంతా సక్సెస్ అయ్యింది. నువ్వు చేసిందే, నేను వద్దంటున్నా వారిస్తున్నా, ఆసుపత్రి అన్నావు ఆపరేషన్. అనవసరంగా ఆవేశం పడిపోయిన అతను చూస్తే కోట్లో కళ్ళు తెరవటం కాదు, శాశ్వతంగానే కళ్ళు ముచ్చేట కనిపించాడు. అందుకే హాస్పిటల్ తీసుకెళ్ళారు. నేను నీకు ముందే చెప్తాను కదా, మనం సోడాలో కలిపిన మందు వల్ల మనిషి ఎంత మాత్రం చావడని. ఈ మాట మీద నమ్మకంతో ఊరుకున్నట్టయితే
అగ్రిమెంట్ ప్రకారం నీతో చేతులు కలిపి ఆ దౌర్భాగ్య విగ్రహం చేసిన కారణంగా ప్రక్క నిండు ప్రాణాలు పోతూ ఉంటే చూసి కూర్చోడానికి రాయని కష్టాన్ని కాదు అంత మహానుభావుడివి మహాత్ముడివి అయితే అగ్రిమెంట్ ఎందుకు ఒప్పుకున్నావు? పాతికి వేలు అడ్వాన్స్ ఎందుకు తీసుకున్నావు? వర్షం కోసం ఎంతమంది ప్రాణాలు బలైపోయినా పర్వాలేదు అనుకునే మీలాంటి నీచుడితో నేను చేతులు కలిపి అగ్రిమెంట్ చేశానే అది నా బుద్ధి సార్. ఈ క్షణం నుంచి మన ఇద్దరి మధ్య ఉన్న అగ్రిమెంట్ క్యాన్సిల్. మన ఇద్దరి మధ్య ఉన్న ఒప్పందాన్ని నువ్వు ఉల్లంఘిస్తే నీ మీద ప్రయోగించడానికి నా దగ్గర గొప్ప అస్త్రం ఉంది గుర్తుంచుకో. అబద్ధ తెలుపుతలేక వాటి వల్ల నా బ్రతుకులో ఎలాంటి కష్ట నష్టాలు వచ్చినా పెంచాలని చెప్తున్నాను. ఎవరు అమ్మా నువ్వు? మా ఇంటికి ఎదురింట్లో ఉంటున్న అమ్మాయి అనుకుంటాను. అవునండి, జగవిత్రావు గారి అమ్మాయిని. మా డాడీ హఠాత్తుగా రోడ్డు మీద పడిపోతే మీ కారులో హాస్పిటల్ చేర్చారట. చాలా థ్యాంక్స్ అండి. తోటి మనిషికి మనిషి సాయం చేయకపోతే ఇంకెవరు చేస్తారు? అది కాకపోయినా అదే సమయానికి నేను కారులో వస్తుండడం వల్ల ఎవరో కోరాడు నా కారు ఆపడం వల్ల అప్పటి సాయం అయినా చేయగలిగాను. ఇంతకీ మీ డాడీ అలా ఉన్నారు. వెంటనే ఆపరేషన్ చేయడం వల్ల డాక్టర్లు ఏ ప్రమాదం లేదన్నారు. ఇంతకీ ఆ అబ్బాయి ఎవరో మీకు తెలుసా? అతను ఓ మహానుభావుడమ్మా. అతని మొహం చూస్తే ఓ మహాత్మా గాంధీ, బుద్ధుడు లాంటి ఎంతో మంది మహానుభావులు మనకు కనిపిస్తారు. అతని వైద్యం కూడా తెలుసట. మీ నాన్నగారి ప్రమాద స్థితిని గమనించి వైద్యం చేసి ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఇంతకీ అతనితో నీకు పని ఏమిటమ్మా? మా డాడీ ప్రాణాలు నిలబెట్టినతనికి కృతజ్ఞతలు చెప్పుకోవడం నా కనీసపు బాధ్యత. అడ్రస్ చెప్తే నేను వెళ్ళి కలుస్తాను. ఈ అమ్మాయి వేణుని కలిస్తే ఎన్నో అబద్ధాలు బయటకు వచ్చేస్తాయి. నో నో నువ్వు చూడాలనుకుని వచ్చిన అబ్బాయి. సరేనయ్యా, నువ్వు నువ్వే ఆవిడ ఆవిడే. లోపలికి రమ్మని కన్నా నువ్వు మీరు ఏమండి అంటూ ఏమిటిది? సరే సార్. పర్వాలేదండి, మా డాడీని రక్షించినందుకు కృతజ్ఞతలు చెప్పుకోవడానికి వచ్చాను. ఆ రక్షించిన మీరే అనుకోలేదు. నీకంటే ఈ అమ్మాయి చాలా సంతోషిస్తోందయ్యా, నీ కారణంగానే వాళ్ళ డాడీ రక్షింపబడ్డాడు అని. మంచివారు కాబట్టి మొహమాటంతో ఆ మాట అంటున్నారు. నీకు వైద్యం తెలిసి ప్రజలు చికిత్స చేసి ఉండకపోతే. అబ్బబ్బా, నువ్వు చేసిన వైద్యం గొప్ప వైద్యం అని నీకు అనిపించకపోవచ్చు, కానీ అదేదో మందు తీసుకొచ్చి వేసావు చూడు. అదే ఏదో నాకు తోచిన వైద్యంతో ఒక ప్రాణాన్ని నిలబెట్టారు. హాస్పిటల్ తీసుకెళ్లి డబ్బు కట్టి నాకు ఫోన్ చేశారు అంటే మీరు ఎంత మంచి హృదయం అర్థం. సారీ, మీరు నన్ను మరీ పొడేస్తున్నారు. ఇంతకీ మీ డాడీ ఎలా ఉన్నారు? పర్వాలేదు, బాగా కోలుకున్నారు. ఆయనకి ఇంత సాయం చేసిన మిమ్మల్ని చూస్తే ఆయన చాలా ఆనందిస్తారు. అవును, నాకు ఒకసారి వారిని చూడాలను. అయితే రండి వెళ్దాం. అబ్బాయి, నీ చేతి మాత్ర వైకుంఠ యాత్ర కాదు అని నిరూపి. ఎవరో కెట్టిన వాళ్ళు అన్యాయంగా ఆ నేరాన్ని ఆయన మీద మోపారట. గతంలో ఏం చేస్తే ఏమిటయ్యా, ఇప్పుడు నా ప్రాణాలను కాపాడాడు. ఒక విధంగా ఇప్పుడు నాకు అతను దేవుడయ్యా. నేను మీతో కొంచెం ప్రత్యేకంగా మాట్లాడాలి మరి. సారీ జగపతిరావు గారు, 10 నిమిషాలు నేను బయట నుంచుంటాను. అలాగే బాబు. జగపతిరావు గారు, మీరు మీ అమ్మాయి గారు ఉట్టి అమాయన దేవుడిని భజన చేస్తే నెత్తికి ఎక్కుంటుంటాడు. మనిషిని చూస్తే అలా అనిపించట్లేదయ్యా. అంటున్నా నేనే అనుకోకండి, మీ జడ్జిమెంట్ ఎప్పుడు రాంగే. నన్ను అడిగితే వాడిచ్చిన 10,000కి మరో 5,000 తాంబూలంలో పెట్టిచ్చేయండి. శనేశ్వరుడండి బాబు, వదిలించుకోవటం బెటర్. ఏం చేయడం అనేది తర్వాత విషయం డాడీ. నిన్ను నేను ఇలా ఏం తీసుకొస్తాను. ఏమో
पेदवाड़ सहायानी कटे पेदवाड़ को मैं पद वे मोर ईदल कोपा मोर ऐल सर दयानंद मोहन चूसे एनो विषया मर्चिपुर डबू को आशी सहाय से कूटा उद्देश्य तो रक्षा आ पैस्थ दिखने ये पेदवाड़ना रक्षेवास्त पचये वो मन ऐंट अर्थम चुस्क सहाय कृतज्ञता इंसिडेंट तो अट अम्मा मनसू इट तंड्रे मनसू स्थान संपादा पगल वेयटों पाकल अट्ला रेप इंट व्यवहार चूड़ी अकौंट चूड़ी लज्जर चूड़ी नीवना मतिपोइया।